నయోగం యోగమిత్యాహు యోగో యోగో నచ శ్రియః నయోగో విషయేర్యోగో నచ మాత్రాదిభిస్తథా యోగో య పితృమాత్రాదేహే నయోగో నరాధిప యో యోగో బంధుపుత్రాదేహే యశ్చ అష్టభూతిభిస్సహ. ఇక్కడ చాలా విస్తారమైన శ్లోకములు చెప్పారు. క్లుప్తంగా వీటి సారాన్ని చెప్పుకుంటే, లోకంలో మనం కలిసి రావడాన్ని యోగం అంటాం, అది నిజానికి ఆధ్యాత్మ విద్యలో యోగము కాదు సుమ. అదేవిధంగా ధనప్రాప్తి యోగము కాదు, విషయ సుఖాలు లభించడం యోగం కాదు, బంధుమిత్రులతో సమాగమము యోగము కాదు, కామనా మొదలైనవి తీర్చుకునడం యోగము కాదు, రాజ్యప్రాప్తి కూడా యోగము కాదు అని ముందు యోగము కాదు అనేది ఏదో చాలా వివరంగా చెప్పి, తది తం ఇదానీం అహం వక్ష్యే శృణు యోగం అనుత్తమం శృత్వాయం ముచ్యతే జంతు పాపేభ్యో భవసాగరాత్. నిజమైన యోగం ఏంటో చెప్తున్నాను. అయితే ఆ యోగం తెలుసుకోవలసిన అవసరం ఏమిటంటే, ఆ యోగం కానీ లభిస్తే పాపముల నుంచి ఈ సంసారము నుంచి బయటపడి మోక్షాన్ని పొందుతాడు. ఆ యోగాన్ని చెప్తున్నాను విను అని ఆధ్యాత్మ విద్యలో నిజమైన నిర్వచనం యోగానికి ఏమున్నదో దాన్ని చెప్తున్నాడు. ఈ యోగం లభించడం వల్ల పాపముల నుంచి బయటపడతాడు. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అన్నాడు కృష్ణ పరమాత్మ గీతలో. అసలు పాపం అనే మాట చాలా తెలుసుకోవలసిన అద్భుతమైన లోతైన అర్థం కలిగినటువంటి శబ్దం ఇది. పాపం అంటే దోషము, కర్మజనితమైన దోషం ఏదైతుందో పాపం. ఈ పాపం ఉన్నంతకాలము జన్మ పరంపర తప్పదు. అలాంటి పాపముల నుంచి విడిపడాలంటే యోగం ఉండాలి. అలాంటి యోగాన్ని నేను చెప్తున్నాను. యోగం గురించి ఇక్కడ ప్రధానమైన కొన్ని నిర్వచనం చెప్తున్నాడు. అధ్యాత్మ విద్యలో యోగం అంటే ఏమిటి, దేని ద్వారా మనం మోక్షం పొందుతామో ఆ యోగాన్నే ఇక్కడ గణపతి చెప్తున్నాడు. ఆ యోగాన్ని చాలా తేటగా వివరంగా చెప్తున్నాడు. మొదటి మాట, శివే విష్ణౌచ శక్తౌచ సూర్యేమయి నరాధిప యా భేదబుద్ధి యోగ సమ్యగ్ యోగో మతో మమ. ఈ శ్లోకం నిజానికి కంఠస్థం చేసి గుర్తుపెట్టుకోవలసిన ఒక అద్భుతమైన శ్లోకాన్ని చూపిస్తున్నాడు. ఇక్కడ గణేశ గీతలో ప్రతి శ్లోకము కూడా గుర్తుపెట్టుకోదగ్గ యోగం అది. పైగా 11 అధ్యాయాల్లో క్లుప్తంగానే చెప్పాడు. క్లుప్తంగా చెప్పిన ప్రతిదీ కూడా జీవిత పరమార్థాన్ని సమగ్రంగా చెప్పినటువంటిది. శివే విష్ణువుచ శివుని యందు విష్ణువునందు, శక్తి యందు సూర్యుని యందు నాయందు, ఈ ఐదుగురిలో భేదం చూడకుండా ఉండడమే యోగము. ఇది గొప్ప విషయం చెప్పాడు. అదే కానీ ఒక దేవతను ఆరాధిస్తూ మిగిలిన దేవతను ద్వేషిస్తూ ఉంటే అది యోగం కాదు. ఈ ఐదింటి యందు సమదృష్టి కలిగి ఉండాలి. ఇష్టదైవంగా దేన్ని ఆరాధించినప్పటికీ కూడా మిగిలిన దేవతలు ఇష్టదేవతకి భిన్నులు కారు వేరు కారు అనే భావం కలిగి ఉండాలి. ఇది యోగంలో మొదటి మెట్టు, ప్రధానమైన మెట్టు. ఎందుకంటే ఉపాసన అనేది ఒక చాలా ప్రధానమైన అంశం. కర్మలు చాలామంది చేస్తూ ఉంటారు మంచి కోసమని, ఏదో ఒక యజ్ఞమో యాగమో పూజో పునస్కారమో చేస్తూ ఉంటాం. ఇవి కర్మలు మాత్రమే. కానీ ఉపాసన అన్నప్పుడు ఒక దేవతా మంత్రాన్ని మనం గురువు ద్వారా స్వీకరించి ఆ మంత్రం ద్వారా దేవతను ఆరాధిస్తూ జపిస్తూ శాస్త్రంలో చెప్పిన పద్ధతుల ప్రకారం నియమం ప్రకారంగా జీవిస్తూ ఉంటే అది ఉపాసన అని చెప్పబడుతుంది. అటు తర్వాతది కేవలం విచారణ చేసేటువంటి ఆత్మతత్వజ్ఞానాన్ని చెప్పే బ్రహ్మజ్ఞానము జ్ఞానయోగము. ఉపాసన అనేది ఇటు కర్మకి అటు జ్ఞానానికి మధ్యలో ఉంది. ఉపాసనలో కూడా మంత్ర జపమో పూజ ఉంది కనుక కర్మ అనవచ్చు, కానీ అది కర్మగా మిగిలిపోదు, అది క్రమంగా జ్ఞానంగా పండిపోతుంది. కనుక ఉపాసనని ప్రత్యేక యోగంగా చెప్తూ ఉంటారు. కొంతమంది ఉపాసన యోగాన్ని భక్తి యోగము అని వ్యవహరిస్తూ ఉంటారు. కానీ భక్తి యోగం నిజానికి కర్మయోగంలో, ఉపాసనా యోగంలో, జ్ఞానయోగంలో కూడా ఉంటుంది. భక్తి అంటే పరమాత్మని పట్టుకునుట. కర్మ మార్గంలో కూడా పరమాత్మ యందు దృష్టి పెట్టి ఆయనే కర్మఫలప్రదాత అనుకుంటారు. అదేవిధంగా ఉపాసనలో ఆ పరమాత్మని ఇష్టదేవతగా ఆరాధిస్తూ ఉంటారు. కనుక ఉపాసనా మార్గంలో కూడా భక్తి ఉంటుంది. ఇక జ్ఞానయోగంలో పరమాత్మ తప్ప మరి ఏది ఉండదు. కనుక నిజమైన భక్తి జ్ఞానయోగంలో కనిపిస్తూ ఉంటుంది. అందుకే కృష్ణ పరమాత్మ చతుర్విధా భజంతే మాం జనాః సుకృతిరోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని చెప్పారు. ఇక్కడ ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థులు, జ్ఞానులు, ఈ నలుగురిని భక్తులనే చెప్పాడు కృష్ణ పరమాత్మ. మర్చిపోవద్దు, అంటే జ్ఞాని కూడా భక్తుడే. ఇది గీతాశాస్త్రములు ఎక్కడ చెప్పినా ఒకటే చెప్తాయి, ఒకదానికోటి విరుద్ధంగా ఉండవు. అదొకటి అందమైనటువంటి సమన్వయం. అందుకే వ్యాసుడు ఒకే జ్ఞానాన్ని అన్ని గీతల ద్వారా ఇస్తున్నాడని ఉపోద్ఘాతంలో చెప్పుకోవడానికి ఇది అర్థం. మొత్తాన్ని యోగంలో మొదటి మెట్టు
ఈ పంచదేవతల ఎడల శివ, విష్ణు, శక్తి, సూర్య, గణపతి ఐదింటి మధ్య భేదము చూడకుండా ఉండడమే యోగము, ఇది నా అభిప్రాయము అని చెప్పాడు. అని చెప్తూనే అహమేవ జగజ్జస్మాత్ సృజామి పాలయామి చ కృత్వా నానావిధం వేషం సంహరామి స్వలీలయ. నేనే ఈ జగత్తునంతటిని సృష్టించాను, పాలిస్తూ ఉన్నాను, లయం చేసుకుంటున్నాను, కనుక సృష్టి స్థితిలయ కారకణు నేనే అని చెప్తున్నాడు ఇక్కడ గణపతి. అహమేవ మహావిష్ణు, అహమేవ సదాశివ, అహమేవ మహాశక్తి, అహమే వార్యమాప్రియ. ఓ ప్రియమైన వరేణ్య, ఓ భక్తాగ్రణి, నేనే విష్ణువును, నేనే శివుడును, నేనే శక్తిని, నేనే సూర్యుడను. ఈ మాటలు చెప్పడంలో ఆంతర్యాన్ని పరిశీలించాలి. ఇక్కడ గణపతి భక్తులకి ఆ విష్ణువు, శివుడు, సూర్యుడు అందరూ గణపతి యొక్క రూపములుగానే తెలియబడాలి. ఇలాంటి మాటలు మనకి శివపురాణంలో శివుడు చెప్పినట్లుగా కనబడతాయి. నేనే శివుడును, నేనే విష్ణువును, నేనే గణపతినని. ఇదే మాట కృష్ణుడు చెప్పినట్టుగా కనబడతాయి. ఏంటి కృష్ణుడు గొప్ప, విష్ణువు గొప్ప అని. అందుకే మొదటి చెప్పినటువంటి ఉపోద్ఘాతను మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఆ గణపతియే ఈ సర్వదేవతాత్మకుడు అని గణపతిని ఉపాసిస్తున్నాం. కనుక మనం ఉపాసించే దైవం సర్వదేవతాత్మకుడని తెలియబడాలి. ఇది వేదము నుంచి, పురాణముల నుంచి వచ్చినటువంటి పంచదేవతార్చని చెప్తూ ఉన్నది. పంచాయతనమని నేటికి కూడా సంప్రదాయంలో మనం పూజిస్తూ ఉంటాం. అది శివ, విష్ణు, శక్తి, సూర్య, గణపతి ఐదింటిని పంచాయతనం అంటారు. ఆదిశంకర భగవత్పాదుల వారు ఐదింటిని పూజించి తీరాలి అని ఒక సంప్రదాయాన్ని ఏర్పరిచారు. అందులో ఇష్టదైవాన్ని మధ్యలో పెట్టుకుని మిగిలిన నలుగురిని చుట్టూ పెట్టుకో, నాలుగు దిక్కుల్లో పెట్టుకో అని చెప్పారు. దీన్ని బట్టి ఆ మధ్యలోది కేంద్రమై ఆ కేంద్రశక్తే నాలుగు దిక్కులా విస్తరించి మిగిలిన నలుగురు దేవతలుగా కూడా చెప్పబడుతున్నది అనే భావన కలబోసి వివరించారు ఇక్కడ శంకర భగవత్పాదుల వారు. ఆయన వేదముల నుంచి, పురాణముల నుంచి ఈ విషయాన్ని స్వీకరించారు కాబట్టి ఇక్కడ ఈ మాటలు అహమేవా, ఈ అహమేవా అనేది మాటి మాటికి వస్తుంది. నేను, నేను, నేను అనేది. ఈ మాట కృష్ణ పరమాత్మ కూడా అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత భగవద్గీతలో చెప్తారు. ఇక్కడ సర్వభూతముల యందు ఉన్న ఆత్మను నేనే అన్నాడు. ఇక్కడ ఆత్మ అనే వస్తువు ఒకటి ఉంటేనే అహం అనే స్ఫురణ ఒకటి ఉంటుంది. ప్రతి జీవిలోని నేను అనే భావం ఉంటూ ఉంటుంది. ప్రతివాడిలోని నేను అని ఉండి తర్వాత అన్నీ కలుస్తుంటాయి. నేను స్త్రీని, నేను పురుషుడను, నేను రాజును, నేను పేదను అని ప్రతివాళ్ళు నేను అని మాత్రం సామాన్యముగా వాడుతూ ఉంటారు. ఈ నేను అనే స్ఫురణ చైతన్యం యొక్క లక్షణం. ఎక్కడ చైతన్యం ఉంటుందో అక్కడ నేను ఉంటుంది. ఆ నేనుకి ఉపాధి లక్షణాలు కలుపుతూ ఉంటాం. నేను స్త్రీని, నేను పురుషుడను, నేను పేదవాడును, నేను రోగగ్రస్తుణ్ణి, నేను రోగం లేనివాడిని అని ఉపాధి లక్షణాలు నేను కలుపుతుంటాం. కానీ నేను మాత్రం అందరిలో సమానంగా ఉంటుంది. ఆ నేను అనేది ఆత్మ యొక్క చైతన్యము. ఆ నేను అనబడే ఆత్మ చైతన్యముగా పరమాత్మ సర్వజీవుల యందు వ్యాపించి ఉన్నాడు. ఇదే సర్వవ్యాపకుడు భగవంతుడు అనే మాటకు అర్థం. రమణ మహర్షి నేనును తెలుసుకొని చెప్పింది కూడా ఇదే. కనుకనే భారతీయ సంస్కృతిలో ప్రతి మార్గము బ్రహ్మ విద్యనే చెప్తోంది. ఇది తెలుసుకోవాలి. అంతేగాని మేము ఈ మధ్య వేదాంత మార్గంలోకి వెళ్ళామండి, రమణుల వారి చదవం, మాకు ఉపాసనలు, పూజలు ఇవన్నీ గిట్టవండి అంటే వాడికి అజ్ఞాని అని చెప్పాలి. ఎందుకంటే వాటి యొక్క ఆంతర్యం కూడా ఇదే. ప్రతిదీ బ్రహ్మ విద్యనే చెప్తున్నాయి. అందుకే ఇక్కడ ఇంత చక్కగా స్వామి వివరిస్తున్నది ఏంటంటే బ్రహ్మ విష్ణు సదాశివాది స్వరూపములు నేనే. తథైక వింశతి స్వర్గా నాగా సప్తవనాని చ మనుష్య పర్వత సాధ్య సిద్ధ రక్షోగణాస్తథ. నేను శివుడును, నేను విష్ణువును చెప్పిన గణపతి ఈ మాట కూడా చెప్తున్నాడు. అనేక రకాల స్వర్గాలు, నరకాలు, నాగులు, మనుష్యులు, పర్వతములు, సిద్ధులు, సాధ్యులు, రాక్షసులు అన్నీ నేనే అన్నాడు. అహం సాక్షి జగచ్చక్షు. అన్నీ నేనే అని చెప్పడంలో అర్థం ఏంటంటే అన్ని ఉపాధుల్లో నేనుగా ఉన్న ఆత్మ చైతన్యము నేనే. అహమేవ పరం బ్రహ్మ అవ్యయానందాత్మకం రూప మోహయచ్చఖిలాన్ మాయా శ్రేష్టాన్ మమ నరానము. నేనే పరబ్రహ్మను, అవ్యయుడను. అవ్యయ శబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒక అర్థంలో తరుగుదల లేనివాడు అంటే సంపూర్ణుడు అని ఒక అర్థం. ఇంకొక అర్థంలో అవ్యయ అంటే స్త్రీ పుంనపుంసకాది భేదములు లేనటువంటి వాడు. స్త్రీ పుంనపుంసకాది భేదాలు ఉపాధులకు ఉంటాయి, ఆత్మ అనబడే చైతన్యానికి ఉండవు. అది ఇక్కడ వివరిస్తున్నాడు. ఈ విధంగా సర్వత్రా వ్యాపించి ఉన్న పరబ్రహ్మను నేను, పరమేశ్వరుడు నేను. నా యొక్క మాయాశక్తి చేతనే ఈ జగత్తంతా నడపబడుతూ ఉన్నది అని వివరిస్తూ ఇలాంటి నా తత్వాన్ని గ్రహించడమే యోగము. ఆ యోగాన్ని నీకు చెప్తున్నాను. కానీ ఈ సంసారంలో పడి తిరిగేవారు నన్ను తెలుసుకోలేకపోతున్నారు, అనగా ఆత్మతత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు. కుర్వంతి సతతం కర్మ జన్మ మృత్యు ఫలప్రదం స్వర్గైశ్వర్యరత ధ్వస్త చేతనా భోగవృద్ధయ. మానవులు నన్ను ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు
అంతటా నేనే వ్యాపించి ఉన్నప్పటికీ నన్ను అనగా పరమాత్మను ఎందుకు తెలుసుకోలేకపోతున్నారంటే అద్భుతమైన కారణాన్ని చెప్తున్నాడు ఇక్కడ. వాళ్ళందరూ కూడా కర్మలంపటలవ్వడం వల్ల తెలుసుకోలేకపోతున్నారు. అంటే ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. అంటే వారు పరతత్వాన్ని తెలుసుకునే పని తప్ప మిగిలిన పనులన్నీ చేస్తున్నారు. ఈ పనులు జన్మ మృత్యు ఫలప్రదం, జననము మరణము అనే రెండు ఫలాలను ఇస్తూ ఉంటాయి. ఆ రెండు ఫలాలు కూడా స్వర్గైశ్వర్యరతాహ, సుఖపడాలని ప్రతివారు ప్రయత్నిస్తూ ఉంటారు. మనం చేసే పనులన్నీ కూడా సుఖపడాలి అని ప్రయత్నిస్తూ ఉంటాం. ఈ సుఖానికి రెండు దోషాలు ఉంటాయి, జన్మ మృత్యు అనబడే దోషములు. సుఖం కలుగుతుంది, పోతుంది, ఇదే జన్మ మృత్యు దోషము. పోతోంది అనే బాధ కలుగుతుంది, కలిగినప్పుడు సంతోషం కలుగుతూ ఉంటుంది, కలిగిన సంతోషం నిలవడం లేదు. ఇవి ఈ లోకంలో పరలోకంలో కూడా లభిస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఈ నిరంతర కర్మలంపుటలైన వాళ్ళు నా గురించి ఆలోచించకుండా వాళ్ళు యోగము పొందలేక భోగముల్లో మునుగుతూ తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఎస్య యద్విహితం కర్మ తత్ కర్తవ్యం మదర్పణం తతోస్య కర్మబీజానాముచ్ఛిన్నాస్యుః మహాంకురాహ. ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు ఇక్కడ. ఎలా ప్రారంభించి ఎలా కొనసాగిస్తున్నాడు గణపతి చూడండి. శ్రద్ధగా గణేశ గీత వింటే మొత్తం పరమార్థ జ్ఞానమంతా ఇక్కడ ఉన్నది. మనకు కలిగే అనేక రకాలైన జ్ఞాన సంబంధమైన ప్రశ్నలకు సమాధానం గణేశ గీతలో లభిస్తున్నది. కనుకనే కర్మలు చేయడం వల్లనే మానవులు పరమాత్మను తెలుసుకోలేకపోతున్నారు. అంటే కర్మలంపటలు భగవంతుని తెలుసుకోలేరు. ఇది ఇప్పుడు సారాంశంగా తేలింది. అయితే ఇప్పుడు ఏం చేయాలి? కర్మలు మానేసి కూర్చోవాలా? వెంటనే ప్రశ్న వస్తుంది. అలా కూర్చోలేము, కూర్చోకూడదు అని సమాధానం చెప్తున్నాడు ఇక్కడ. ఇదంతా ఉపనిషత్తుల సారమే. ఎప్పుడైనా గీత అంటే ఉపనిషత్తుల సారము, ఇది గుర్తుపెట్టుకోవాలి. అది శివగీత కావచ్చు, దేవీ గీత కావచ్చు, గణేశ గీత కావచ్చు, ఏది చెప్పినా ఉపనిషత్తుల సారమే. కృష్ణుడు కూడా అదే చెప్పాడు, భగవద్గీతాసు ఉపనిషత్సు అంటారు. అలా ఇక్కడ ఉపనిషత్తుల సారమే చెప్తున్నాడు ఇక్కడ. కర్మలు మానితే జడుడవుతాడు, సోమరి అవుతాడు. కర్మలు మానరాదు, కానీ కర్మలు చేస్తే మాత్రం జన్మ పరంపరలో కొట్టుకుపోతాడు. ఇప్పుడు చాలా చిక్కొచ్చిందే, చేస్తే ఒక బాధ, చేయకపోతే మరొక బాధ. అయితే ఏం చెయ్యాలి అంటే చేసి చెయ్యనట్టు చెయ్యాలట. అది ఎలా చెయ్యాలో వివరిస్తున్నాడు ఇక్కడ. ఏది చెయ్యడం వల్ల మన చిత్తం శుద్ధమవుతుందో ఆ కర్మలు మాత్రమే చెయ్యాలి అని వివరిస్తున్నాడు. ఆ కర్మలంటే ఏమిటి, అవి ఎలా చెయ్యాలో ఆ నేర్పరితనాన్నే యోగం అంటారు. యోగ కర్మ సుఖౌశలం. ఆ నేర్పరితనం ఏమిటో స్వామి చెప్తున్నాడు. తర్వాతి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీ గణేశ చరణారవిందార్పణమస్తు. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 596. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 9010022233.